ఈరోజు మనం ఎంతో రుచికరమైన గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ఫ్లోరెట్స్లా కట్ చేసుకుని 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచాలి. తర్వాత నీళ్ళన్నీ వడపోసి 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నల్ల మిరియాల పొడి, ఫుడ్ కలర్, అజినమోటో, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా పౌడర్, 2 స్పూన్ల కార్న్ స్టార్చ్, 1 కప్పు లేదా 4 స్పూన్ల మైదా తీసుకొని తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసి ఆయిల్ బాగా వేడయ్యాక కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కన ఉంచుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను ఆయిల్లో వేయించి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేటప్పుడు నిమ్మకాయ రసం, ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి.